ఇప్పటి వరకు ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ విద్యా ఉద్యోగ సమాచారం కోసం ఈ ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఎంతో ప్రతిష్టాత్మకంగా మా ఏపీ ప్రభుత్వం ఇంచుమించు 136,000 కంటే ఎక్కువ పోస్టులు సచివాలయ పోస్టుల భర్తీకి మరి నడుమించిందని దాని భాగంగానే వస్తున్న 6 రోజులు 1వ తారీఖు నుంచి మరి 8వ తారీఖు వరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది. దానిలో భాగంగా ఈ రోజు రిజల్ట్ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. లక్షలాది మంది అభ్యర్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సచివాలయ ఉద్యోగాల రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. గురువారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో ఫలితాలు విడుదల చేశారు. ఫలితాలను గ్రామ సచివాలయం .ap.gov.in వెబ్సైట్ లో చూడొచ్చు అని చెప్పి మనకు తెలుస్తుంది. ఈ నెల 1 నుంచి 8వ తేదీ వరకు ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించింది. 19 రకాల పోస్టులకు గాను 14 పరీక్షలు నిర్వహించిన ఏపీ ప్రభుత్వం కేవలం 10 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేశారు. ఈ పరీక్షలకు 19.74 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 30 నుంచి అక్టోబర్ 1 వరకు శిక్షణ ఇస్తారు. పరీక్ష ఫలితాల విడుదల కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రికార్డు సమయంలో ఈ యజ్ఞాన్ని పూర్తి చేశామని చెప్పి సీఎం జగన్ గారు చెప్పడం జరిగింది. నిజంగానే ఇది ఒక రికార్డుగా మనం చెప్పుకోవచ్చు. ఎన్నికల్లో చెప్పినట్లుగా సచివాలయ ఉద్యోగాలను రికార్డు సమయంలో భర్తీ చేశామని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. 10 రోజుల్లో ఫలితాలు విడుదల చేసేలా కృషి చేసిన అధికారులకు అభినందనలు తెలిపారు. ఒకే నోటిఫికేషన్ ద్వారా 126,738 శాశ్వత ఉద్యోగాలు కల్పించడం చరిత్రలో ఇదే తొలిసారిగా ఆయన చెప్పారు. రికార్డు సమయంలో ఈ యజ్ఞాన్ని పూర్తి చేశాం. పరీక్షల్లో విజయం సాధించిన వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎంపికైన వారికి మంచి శిక్షణ ఇస్తాం. వీరంతా ప్రజాసేవలో మమేకం కావాలి. అవినీతికి దూరంగా నిష్పక్షపాతంగా పరీక్షలు నిర్వహించిన అధికారులకు అభినందనలు తెలియజేశారు. అంకిత భావంతో పరీక్షలు నిర్వహించి మంచి పనితీరును కనబరిచారు. అక్టోబర్ 2 నుంచి గ్రామ సచివాలయాలు అందుబాటులోకి వస్తాయి. వర్గాలకు, ప్రాంతాలకు, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు ప్రజల ముంగిడికే తెచ్చే విధంగా సచివాలయాలు వాలంటీర్ల ద్వారా అందుతాయి అని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇక మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి, మొత్తం రిజల్ట్స్ అన్ని కూడా ప్రకటన జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ఈ రోజు వెబ్సైట్ సరిగ్గా ఓపెన్ అవ్వట్లేదు, ఎందుకంటే దాని మీద ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది. ఎక్కువ సుమారు ఇంచుమించు 19 లక్షల కంటే ఎక్కువ మంది, 20 లక్షల మంది దాకా మరి దాన్ని వాళ్ళ రిజల్ట్ చెక్ చేసుకుంటున్నారు. అందుకని ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 1-2-3 రోజుల దాకా వెబ్సైట్ అంతగా అందరికి అందుబాటులో వచ్చే అవకాశం ఉండదు, అంటే త్వరగా అది ఓపెన్ అవ్వట్లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.